ఇసుక కొరతతో ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా విశాఖలో జనసేనని తలపెట్టిన ర్యాలీ నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతోంది. కడుపు మండిన భవన నిర్మాణ కార్మికులకు తోడుగా నడుద్దాం, వారి ఆకలి కేకలు పాలకులకు వినిపించేలా నినదిద్దామంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు. విశాఖ ర్యాలీ కోసం తోట చంద్రశేఖర్ నేతృత్వంలో జనసేన ఇప్పటికే ఓ కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ విశాఖలో భారీ ర్యాలీ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. పవన్ నాయకత్వం వహించే ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొంటారని జనసేన అంచనా వేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ అయోమయ ఇసుక విధానం ఏపీలోని 19 లక్షల మంది భవన నిర్మాణ రంగం కార్మికుల జీవితాలను దుర్భర స్థితిలోకి నెట్టేసిందని ఆయన ఒక ట్వీట్లో విమర్శించారు. తాపీ మేస్త్రి నాగబ్రహ్మాజీ ఆత్మహత్య పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోందని అన్నారు. నాగబ్రహ్మాజీ కుటుంబ సభ్యులకు ఆయన 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిందని పవన్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇసుక విధానంపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇటీవల హైదరాబాద్లో సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేసింది. నవంబర్ 3న విశాఖపట్నంలో నిరసన ర్యాలీ చేపట్టబోతున్నామని పవన్ ప్రకటించగానే ప్రభుత్వం ఇసుకపై సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం. For more updates, please subscribe 99TV Telugu.